మ్యాగ్జైన్కి స్వాగతం ప్రముఖ దిన పత్రికలో వస్తున్న వార్తలు వార్తలకి జరుగుతున్న పరిణామాలు చూద్దాం ఈనాడు చూస్తే ఎస్సీ ఎస్టీలకు షాక్ అన్నటువంటి వార్తను ప్రధానంగా హైలైట్ చేసింది ఇందులో బడుగు వర్గాలకు యాభై యూనిట్ల వరకు విద్యుత్ను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది కరెంటు బిల్లులు ముట్టకుంటే ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి చంద్రబాబు సీఎం కాకముందు నెలకు వారికి నూట యాభై బిల్లు వస్తుంటే ఇప్పుడు ఐదు వందలు వస్తుంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీలు ఉన్నారు దీనికి నిరసనగా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేస్తున్నారు రెండు వేల పదిహేడు మార్చి ఏడున అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా జగన్ వ్యాఖ్యలు ప్రస్తుతం గరిక వేణుగోపాలరావు మంగళగిరి మండలం ఎస్టీ కాలనీ ఇతని పేరిట్ నెంబర్ విద్యుత్ కనెక్షను ఉంది నూట అరవై ఒక్క యూనిట్ల వాడకానికి ఏడు వందల ముప్పై ఒక్క బిల్లు కట్టారు సెప్టెంబర్లో నూట డెబ్బై ఏడు ఆగస్టులో నూట నలభై రెండు జూలైలో నూట యాభై మూడు యూనిట్ల చొప్పున వినియోగించిన ప్రతి నెల బిల్లు వస్తూనే ఉంది ఇతని కనెక్షన్కి ఆధార్ నంబర్ అనుసంధానం చేయలేదు ఆధార్ లేకుండా కనెక్షన్ ఎలా ఇచ్చారు ఆరు నెలల కిందట వరకు దానికి బిల్ దాని బిల్లు ఇప్పుడు ఎందుకు వస్తున్నది అన్నది వేణుగోపాల్ ప్రశ్న ఇక్కడ యాభై యూనిట్ల ఫ్రీకి నున్ను నూట అరవై ఒక్క యూనిట్ల కరెంటు బిల్లుకి సంబంధం ఏంటో అర్థం కావట్లేదు యాభై యూనిట్లకి బిల్లు పడ బిల్లు ఉండకూడదు నూట యాభై యూనిట్లకి పడదా అంటే అప్పుడు మామూలు లిస్ట్లో వచ్చేసింది అన్నటువంటిది వీళ్ళ ఉద్దేశం అంటే మిగతా వాళ్లతో సమానంగా ఛార్జ్ వేశారు అన్నటువంటిది దీని మీద ప్రభుత్వం స్పష్టత ఎనిస్తుందన్న చూడాలి ఉచిత విద్యుత్ జాబితా నుంచి మూడు పాయింట్ తొమ్మిది మూడు లక్షల కనెక్షన్లు తొలగించారు ఎస్సీలందరినీ కూడా వేధిస్తున్నారు అన్నటువంటి కోణాన్ని ఇక్కడ ఏదైతే రెగ్యులర్గా అంటే ఇప్పటిదాకా ఓ పక్కన అర్హుల అనర్హుల అన్నటువంటి కాన్సెప్ట్ని దాంట్లో ఎస్సీ ప్రతి ఎస్సీకే లేకపోతే డబ్బులు లేనటువంటి ఎస్సీలక అన్నటువంటి పాయింట్ కూడా వీళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇందులో ఒక సాక్ష్యం ఉచిత విద్యుత్ని అర్హతలు ఉండి కూడా కొందరికి బిల్లులు రావడాన్ని బట్టి సర్వేలో పారదర్శకత ప్రశ్నార్థకమైంది ఇందులో విషయం ఏంటంటే శ్రీనివాసరావు సర్వీస్ నెంబర్ ఒకటి నెంబర్ ఇచ్చారు పెళ్ళయ్యాక అదే ఇంట్లో వేరుగా కాపురం ఉంటున్నారు నెలవారీ విద్యుత్ వాడకం రెండు వందల యూనిట్ లోపే ఉన్న ప్రతి నెల బిల్లు చెల్లిస్తున్నారు ఇదేందో మరి యాభై యూనిట్ల ఫ్రీకి రెండు వందల యూనిట్లలోపు బిల్లు చెల్లించడం అనేది ఒక ఇష్యూ ఇందులో ఇంకొక విచిత్రమైనటువంటిది ఏంటంటే దీంట్లో అసలు సమస్య ఒకే ఇంట్లో వాళ్ళ నాన్న వాళ్ళు ఒక పక్కన ఉంటారంట ఈయన ఇంకొక పక్కన ఉంటారట కాబట్టి దాన్ని ఆ లెక్కను చూడాలన్నటువంటిది ఇది అందులోనే డొలతనం కనబడిపోతుంది వేరుగా ఉంటున్నారు ఎవరు వేస్తారు వేరుగా ఉంటున్నారు అనేటువంటిది అది అక్కడ కనబడితే ఒకే ఇంట్లో రెండు అంటే అప్పుడు రెండు పన్నులు కట్టాల్సి వస్తుంది కడతారా కట్టరు కదా ఇవే సహజంగా గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటిది ఆ వార్తలోనే స్పష్టత ఉంది కానీ అక్కడ గొడవ ఏంటంటే క్రియేట్ చేయాలి అంతే అర్హత అనర్హత అన్నటువంటి కాన్సెప్ట్ కంటే కూడా ఇది క్రియేట్ చేయాలి ఓవరాల్గా అయితే ఎవరు అనర్హులకి సంబంధించి ఏం చేస్తారు అనేటువంటిది ప్రభుత్వం అయితే స్పష్టత ఇవ్వాల్సింది ఇకపోతే మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయి రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు దాడులు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదితో పోలిస్తే రెండు వేల ఇరవై ఒకటి నాటికి అత్యాచారాలు ఇరవై రెండు శాతం దాడులు పదిహేను శాతం ఆత్మగౌరవం భంగం కలిగించిన కేసులు ముప్పై ఒక్క శాతం మేర పెరిగాయి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా మంగళవారం లోక్సభలో ఓ ప్రశ్నకి సమాధానంగా వివరాలను వెల్లడించారు మంత్రి సమాధానం ప్రకారం ఏపీలో రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్యకాలంలో మహిళలపై నాలుగు వేల మూడు వందల నలభై అత్యాచారాలు ఎనిమిది వేల నాలుగు వందల ఆరు ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఉదంతాలు పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఎనభై మూడు సాధారణ దాడులు చోటు చేసుకునే ఆత్మగౌరవానికి భంగం కలిగించడంలో ఏపీ దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు రైతులపై రుణభారం ఒక లక్ష తొంభై ఒక్క వేల తొమ్మిది వందల డెబ్బై కోట్లు ఢిల్లీ రాష్ట్రంలో రైతులపై ఏడాది మార్చి ముప్పై నాటికి ఒక లక్ష తొంభై ఒక్క వేల తొమ్మిది వందల డెబ్బై కోట్ల రుణభారం ఉంది ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఐదు ఒక కోటి ముప్పై నాలుగు లక్షల ఐదు వేల మూడు వందల డెబ్బై రెండు ఖాతాల ద్వారా రుణాలు తీసుకున్నారు తమిళనాడు తర్వాత అత్యధిక రుణభారం రాష్ట్ర రైతులపైనే ఉంది ఏడాది మార్చి నాటికి దేశవ్యాప్తంగా బ్యాంకులు పదిహేడు పాయింట్ సున్నా తొమ్మిది లక్షల కోట్లను రుణాలు మంజూరు చేయగా అందులో నలభై ఆరు పాయింట్ రెండు శాతం మొత్తాన్ని దక్షిణాది రైతులు తీసుకున్నారు దక్షిణాదిలో అతి తక్కువ రుణభారం తెలంగాణ రైతులపై ఉంది రెండు వేల ఇరవైతో పోలిస్తే రెండు వేల ఇరవై రెండు నాటికి ఏపీలో రుణభారం నలభై పాయింట్ మూడు ఐదు శాతం పెరగగా తెలంగాణలో ముప్పై పాయింట్ రెండు రెండు శాతం పెరిగింది ఇందులో ఒక పచ్చి మోసపూరిత వార్త ఏంటంటే ఇక్కడేమో మహిళలపై అగా ఎక్కువ ఉంది అన్నారు రైట్ దాంట్లో తప్పే లేదా ఆ వార్త రాయడం ఇక్కడ రైతులకు రుణవారం ఏంటి రైతు అప్పు అంతమందికి ఎక్కువ మందికి అప్పు ఇచ్చారు రైతులు జేబుల్లో డబ్బులు పెట్టుకుని ఏం చేయరు కదా అప్పులు ఇచ్చారు అంటే ప్రభుత్వం అప్పులు ఇప్పించినట్టు కింద లెక్కకు వస్తుందా లేకపోతే మరి ఏదన్నా వస్తుందా ఇదివరకు అప్పులు అడిగితే బ్యాంకులు ఏది వేధించే ఇప్పుడు అక్కడెందుకు తెలంగాణలో ఉంది అంటే మొన్ననే కదా వాళ్ళు అధికారికంగా చెప్పుకొచ్చింది డిఫాల్టర్స్ ఎక్కువ ఉన్నారు అక్కడ అంటే అప్పు తీసుకుని కట్టక ఏది రుణమాఫీ చేస్తారన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు కట్టకపోవడం వలన అక్కడ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ కింద వాళ్ళ మీద చాలామందికి సంబంధించి రుణాలను బ్లాక్ చేసినాయి బ్యాంకులు అక్కడ ఆ విషయాన్ని మొన్ననే బీజేపీ కాంగ్రెస్లు రైతు చేసినటువంటి పాయింట్ కూడా అందువల్ల అక్కడికి డబ్బులు రాలేదు అప్పులు ఇవ్వలేదు ఇస్తే తీసుకుంటారు ఏ అప్పు తీసుకోకుండా డైరెక్ట్గా వ్యవసాయం చేయడానికి ఎంతమందికి ఉంది ధనవంతులకు తప్పించి అంతమందికి రుణ అవకాశం పెరిగిందని కాకుండా రుణ భారం మోస్తారు అన్నటువంటి కోణాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చేటువంటి వ్యవహారం ఇట్లాగే నడుస్తూ ఉంటుంటే లేకపోతే రాష్ట్రంలో కూలీల ఆత్మహత్యలు ఎక్కువే అంటూ రాష్ట్రంలో కూలీల ఆత్మహత్యలు భారీగా పెరిగాయి రెండు వేల ఇరవై ఒకటిలో మూడు వేల పద్నాలుగు మంది కూలీలు బలవన్మానానికి పాల్పడ్డారు రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఈ సంఖ్య దాదాపు మూడు రెట్లు పెరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఐదేళ్లలో ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఐదు మంది ఆత్మహత్య చేసుకోక రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి మధ్య మూడేళ్లలోనే ఏడు వేల ఆరు వందల ఎనభై రెండు మంది బలవన్మానం పొందారు రాష్ట్రం విడిపోయిన తొలి ఐదేళ్లతో పోలిస్తే గత మూడేళ్లలో కూలీల ఆత్మహత్య దాదాపు పంతొమ్మిది శాతం పెరిగాయి ఈ మేర కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ మంగళవారం లోక్సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు లేకపోతే కసలకొండపై హెచ్చరిక బోర్డు ఈనాడు కథనానికి స్పందన చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం చెరులోపల్లిలోని కస కసలకొండపై ఉన్న పశువుల మేత భూమి ఆక్రమణలపై కసలకొండ కబ్జా శీర్షికతో ఈనాడు మంగళవారం ప్రత్యేకమైన కథనం మీద అధికారులు స్పందించారు తవనంపల్లె తహసీల్దార్ సుశీల స్పందించి కసలకొండపై హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు కసలకొండ ప్రభుత్వ భూమిని ఎవరైనా ఆక్రమణకు పాల్పడితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు అయిపోతే దెబ్బతిన్న ఎళ్ళ ఎళ్లకు ఎప్పటికప్పుడు మరమ్మతులు టిట్కో ఎండీ శ్రీధర్ వెల్లడి టిట్కో ఇళ్లలో దెబ్బతిన్న తలుపులకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తున్నట్టు ఎండి శ్రీధర్ పేర్కొన్నారు గూడూరు పట్టణంలో పేదలకు ఐదు వేల నూట ఇరవై ఏళ్ళు నిర్మించగా రెండు వేల ఇరవై రెండు జూలైలో స్థానిక మున్సిపాలిటీకి అప్పగించినట్టు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు ఇప్పటిదాకా తొమ్మిది వందల యాభై ఏడు మంది మాత్రమే చేరారని తెలిపారు పిల్లల చదువులు రవాణా కారణాలతో లబ్ధిదారులు ఇళ్లలో చేరేందుకు ముందుకు రావట్లేదని పేర్కొన్నారు మౌలిక వస్తువులు లేకపోవడం కారణం కాదన్న టిట్కో ఇళ్ళు నిర్మించిన ప్రాంతం వ్యవసాయ భూమి కావడంతో చెదల నివారణకు చర్యలు తీసుకున్న వస్తూనే ఉన్నాయని పేర్కొన్నారు బీఫోర్ బ్లాక్లో తలుపులు దెబ్బతిన్న విషయాన్ని గుర్తించిన ఏజెన్సీ వెంటనే వాటిని చేసేందుకు చర్యలు చేపట్టిందని చెప్పారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు లేకపోతే ఆంధ్రజ్యోతి సర్కారు వారి కబ్జా ప్రైవేటు స్థలాల్లో ప్రభుత్వ ఫ్లెక్సీలు సచివాలయాలు కడతామని హెచ్చరికలు ఖాళీ స్థలాలపై జగన్ సర్కారు కన్ను కొత్త అప్పులు పుట్టక ఆదాయ మార్గాల అన్వేషణలో వైసీపీ సర్కార్ ఖాళీ స్థలాలపై కన్నేసింది పన్నులు కట్టలేదంటే ఏకంగా ఈ స్థలం ప్రభుత్వానిది ఇక్కడ సచివాలయం కట్టేస్తామంటూ ఫ్లెక్సీలు పెడుతోంది ఇంటి పన్ను గురించి అందరికీ తెలుసు కానీ ఖాళీ స్థలాలకు పన్ను కట్టాలని చాలామందికి తెలియదు అట్లాంటి వాళ్ళకి నోటీసులు ఇస్తే సరిపోదు అవగాహన పెంచాలి మళ్ళీ మళ్ళీ చెప్పాలి కానీ ఏకంగా ఈ స్థలం ప్రభుత్వాన్ని అంటూ ఫ్లెక్సీలు పెట్టడం ఏ నిబంధన కిందకు వర్తిస్తూ వస్తుందో నిబంధనల ప్రకారం ప్రతి ఖాళీ స్థలం విస్తీర్ణాన్ని బట్టి పన్ను అసెస్మెంట్ చేయించుకోవాలి అలా చేయించుకోనంత మాత్రం దానిపై హక్కులు కోల్పోయినట్టు కాదు కానీ అసెస్మెంట్ చేసుకొని ఖాళీ స్థలాలని ప్రభుత్వాన్ని జగన్ సర్కార్ కొత్త లెక్క చెబుతోంది అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు లేకపోతే వేయడానికే ఉన్న కత్తి దిగాల్సిందే గాల్లో కత్తి దిప్పుతూ చల్లామోహన్ వీరంగం మాచర్ల రచ్చకు ఒకరోజు ముందే సన్నాహకాలు వీడియో విడుదల చేసిన తెలుగుదేశం రెక్కీ నిర్వహించి కత్తి తిప్పిన కేసులు పెట్టరా ఎరపతి నేను శ్రీనివాసరావు వస్తారేమో చూస్తున్నాను వేయడానికే ఉన్నాను కత్తి దిగాల్సిందే వైసీపీ నేత రేషన్ డీలర్ చల్లామోహన్ కొడవలి గాలిలో తిప్పుతూ జారీ చేసిన హెచ్చరికలు ఆ మరుసటి రోజున అంటే శుక్రవారం మాచర్లో రచ్చ జరిగింది తాము నిర్వహిస్తున్న ఇవేం ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని అడ్డుకుని దాడులు చేసేందుకు వైసీపీ నేతలు ముందుగానే సిద్ధమయ్యారనేందుకు ఈ వీడియో నేను ఎదర్శనమని టీడీపీ నేతలు ఆరోపించారు ఈ గొడవకు సంబంధించి చల్లామోహన్ ఫిర్యాదు మేరకే పోలీసులు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బ్రహ్మారెడ్డితో పాటుగా మిగతా వాళ్ళ మీద కేసులు నమోదు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు అయితే మూడు నెలల్లో చైనాలో ఎనభై నాలుగు వేల కోవిడ్ కేసులు అరవై శాతం మంది పౌరులకు వైరస్ కొద్ది రోజుల్లోనే కేసుల డబ్లింగ్ దిశ అమెరికా ప్రజారోగ్య శాస్త్రవేత్త ఏప్రిల్లోగా పది లక్షల మరణాలు ఇప్పటికే రీహెచ్ఎంఈ అధ్యయనం ఐహెచ్ఎంఈ అధ్యయనం వాటికల వద్ద పెరిగిన రద్దీ ఇరవై నాలుగు గంటలు దహన సంస్కారాలు దహన సిబ్బందికి కోవిడ్ ముప్పు భారత్ అప్రమత్తం రాష్ట్రాలకు లేఖలో నేడు కేంద్ర మంత్రి సమీక్ష అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు లేకపోతే నా కూతురిపై ఒట్టు అంబటి లంచం అడిగారు పరిహారం ఇవ్వాలంటే రెండున్నర లక్షలు ఇవ్వాలన్నారు కుమార్తెపై బాధితురాలి ప్రమాణం ఇటీవలే అంబటిపై పవన్ ప్రమా ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తానన్న మంత్రి ఇరకాటంలో అంబటి రాంబాబు అన్నటువంటి వార్తనే అందులో సత్యనపల్లి కార్యాలయం ఎంత పత్రం అందిస్తున్నారు త్వరకా గంగమ్మ వరలయ్య జనసేన నేతలకు సంబంధించినటువంటి వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేశారు ఇప్పుడు మా ప్రభుత్వం అని చెప్పుకోవడానికి చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది గతేడాది చేసిన పనులకు నేటికి బిల్లులు రాలేదు ఇలాగైతే పనులు ఎలా చేయాలి శ్రీ చిత్తా జిల్లా కలెక్టర్ ఎదుట వైసీపీ సర్పంచ్ల ఆవేదన గ్రీన్ అంబాసిడర్లు నిధులపై సీఎంని అడగండి అంటూ కలెక్టర్ ఇచ్చినటువంటి సమాధానాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు లేకపోతే రాష్ట్రానికి రాకుండా రాజభోగాలు అంటూ ఇక్కడ జనం సొమ్ముతో హైదరాబాద్లో తిష్టా వినియోగదారులకు భారం అక్కడి నుంచే విచారణ హైదరాబాద్ కేంద్రంగా పోస్టులకు నోటిఫికేషన్ ఏపీఆర్సీ తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు అన్నటువంటి వార్తని మరొకటి ప్రధానంగా ఎలిజ్ చేశారు ఎందుకు వాళ్ళు అప్పటి నుంచి అప్పుడు ఐదేళ్లలో ఉన్నా కూడా ఇక్కడికి రాలేదు ఇప్పుడు కూడా అదే పరిస్థితి లేకపోతే రాష్ట్రంలో ముందస్తు ఖాయం అంటూ కర్ణాటక లేదా తెలంగాణలో తెలంగాణతో పాటు ఎన్నికలు మూటలతో వైసీపీ సిద్ధం వైసీపీ పెద్దల సిద్ధం రఘురామ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు కర్ణాటక లేదా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో కలిపి ఏపీలో నిర్వహించే ఉన్నాయని చెప్పారు ఆ రెండు రాష్ట్రాల ఎన్నికలకు మధ్య కూడా రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే జరగచ్చు అన్నారు మంగళవారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడితే మాట్లాడారు ఎంపీలకు ఎమ్మెల్యేలను సీఎం జగన్ గడ్డిపోతతో సమానంగా చూస్తారని విమర్శించా చూస్తారని విమర్శించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు సెక్స్ వర్కర్లు ఏపీలోనే ఎక్కువ స్థానిక కేటగిరీలో అక్కడే అత్యధికం ఒకటి పాయింట్ మూడు మూడు లక్షల మంది ఉన్నారని కేంద్రం పడుపు వృత్తి చేసుకుంటూ స్థానికంగా జీవించే జీవించే సెక్స్ కార్మికులు నేటివ్ సెక్స్ వర్కర్లు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రస్థానాలనుంచి నట్టు కేంద్రం ప్రకటించింది అటు స్థానిక సెక్స్ కార్మికులను ఇటు వలస సెక్స్ కార్మికులను కలిపి లెక్కిస్తే దేశంలోని ఏపీ అత్యంత ఘోరమైన అధ్వాన పరిస్థితుల్లో ఉన్నట్టు పరిగణించాల్సి ఉంటుందని పలు ఎన్జిఓ సంస్థలు తేల్చి చెబుతున్నాయి హెచ్ఐవీ ఎయిడ్స్ గణాంకాల ఆధారంగా కేంద్ర ఆరోగ్య శాఖ నివేదికను తయారు చేసింది ఈ నివేదిక ప్రకారం స్థానిక సెక్స్ కార్మికులు ఏపీలో అత్యధికంగా ఒకటి పాయింట్ మూడు మూడు లక్షల మంది ఉన్నారు కర్ణాటకలో ఒకటి పాయింట్ ఒకటి ఆరు లక్షలు తెలంగాణలో లక్ష మంది ఈ పని వారా పొట్టబోసుకున్నారు మహారాష్ట్ర నుంచి వెళ్ళి ఆరు పాయింట్ ఆరు లక్షల వలస సెక్స్ కార్మికులు దేశవ్యాప్తంగా జీవిస్తుంటే తర్వాత వరుసలో గుజరాత్ రెండు పాయింట్ మూడు లక్షలు ఢిల్లీ రెండు పాయింట్ మూడు లక్షలు ఇచ్చని సెక్సీ కార్మికులు ఏపీలో అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో జీవిస్తున్నారు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ హెచ్చరించింది చాలా కాలంగా ఏపీ అక్రమ మానవ రవాణాకు అడ్డాగా ఉంది దేశంలో ఏ మూలకు వెళ్ళిన ఆంధ్రప్రదేశ్ మూలాలు కలిగిన సెక్స్ కార్మికులు తగులుతారు ప్రభుత్వ గణాంకాల ఆధారంగా తీసిన లెక్కలు ఇవి లెక్కలోకి రాకుండా మరికొన్ని వేల మంది ఉండి ఉంటారని సామాజిక కార్యకర్త ఎన్ రామ్మోహన్ అభిప్రాయపడ్డారు సెక్స్ వర్కర్ల సంక్షేమం కోసం ఆయన ఎన్జిఓ నడుపుతున్నారు మహారాష్ట్ర గుజరాత్లతో పోలితే ఏపీలో సెక్స్ వర్కర్లు తక్కువగా ఉన్నట్టు గణాంకాలు చూపిన వలసపోయిన వారిని కలుపుకుంటే ఆ రాష్ట్రమే తొలి వరుసలో ఉంటుందని ఎన్ వాణి అనే ఎన్జిఓ వాది వాదించారు అన్నటువంటి వార్తలు ఇక్కడ హైలైట్ చేశారు లేకపోతే కుల గణన చేపట్టాలి ఓటు ఓబీసీ రిజర్వేషన్లో యాభై రెండు శాతానికి పెంచాలి ఎంపీల సమావేశంలో నేతల డిమాండ్ కేంద్రంలోను రాష్ట్రాల్లోనూ ఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినా బీసీలను ఓటు బ్యాంక్ గానే చూస్తున్నాను ఓబీసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు మంగళవారం ఢిల్లీలోని కాన్స్టిట్యూషనల్ క్లబ్లో ఓబీసీ ఎంపీల సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ సీనియర్ నేత విహన్ మంత్రం మాట్లాడుతూ కొలగానని చేయాలని ఓబీసీ రిజర్వేషన్లు యాభై రెండు శాతానికి పెంచాలని ఓబీసీలపై విధించిన క్రిమిలేయర్ ఎత్తివేయాలని న్యాయ వ్యవస్థలో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎంపీలు అందరినీ కలుపుకుని ఓబీసీలకు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తామన్నారు ఎంపీలు ఆర్ కృష్ణయ్య గోరంట మాధవ్ కె కేశవరావు శ్యామ్ సింగ్ యాదవ్ గిరిరాజ్ గిరిరాజన్ తదితరులు హాజరయ్యారు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం ఎందుకని చేయలేదు అన్నటువంటి తెలియదు పవర్లో లేనప్పుడు ఇలాంటి నినాదాలు తీసుకుని వస్తారు పవర్లో ఉన్నప్పుడు సైలెంట్గా కూర్చుంటారు అన్నమాట ఇకపోతే నా కూతురిపై ఒట్టు లంచం అంబటి లంచం అడిగారు ఇది పూర్తి వార్తని హైలైట్ చేశారు ఇందులో కుమారుని కోల్పోవడంతో ప్రభుత్వం మంజూరు చేసిన ఐదు లక్షల పరిహారంలో సగం తమకు ఇవ్వాలని మంత్రి అంబటి రామబాబు డిమాండ్ చేశారు బాధితులు పునరుద్ఘాటించారు రెండున్నర లక్షలు ఇస్తేనే చెక్కిస్తామని మంత్రి అంబటి మున్సిపల్ చైర్పర్సన్ సాంశివరావు చెప్పారు భర్త సాంశివరావు చెప్పారంటూ మృతుడి తల్లి గంగమ్మ మంగళవారం తన కూతురిపై ప్రమాణం చేసి చెప్పారు ఏడాది ఆగస్టు ఇరవై సత్యనపల్లిలో హోటల్ సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ఊపిరాడకు ముగ్గురు మృతి చెందారు వాళ్ళల్లో వరలయ్య గంగమ్మ కుమారుడు తొరక అనిల్ కూడా ఉన్నారు వారి కుటుంబానికి ప్రభుత్వ పరిహారం ఐదు లక్షలు మంజూరైంది ఆ చెక్ ఇవ్వాలంటే రెండున్నర లక్షలు ఇవ్వాలంటే సత్యనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ భర్త సాంశిరావు అనిల్ తల్లిదండ్రులు తొరక వరలయ్య గంగమ్మని డిమాండ్ చేశారు ఈ విషయమే వాళ్ళు మంత్రి అంబటి వద్దకు వెళ్లి గోడు వినిపించారు తాను సంతకం చేసి పంపిస్తేనే ఐదు లక్షలు వచ్చిందని దీనిలో రెండున్నర లక్షలు ఇవ్వాల్సిందని ఆయన కూడా అన్నంతో నిర్గాంతపోయారు ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు ఇటీవల ధూళిపాడలో జరిగిన సభలో పవన్ ఈ అంశం ప్రస్తావించారు మంత్రి అంబటిపై విరుచుపడ్డారు దీన్ని అంబటి ఖండిస్తూ ఆరోపణ నిరూపిస్తే రాజీనామా చేస్తామని సవాల్ విసిరారు ఆ తర్వాత కొద్దిసేపటికి అంబటి మమ్మల్ని డబ్బులు అడిగారంటూ బాధితులు చెప్పిన వీడియోని జనసేన నేతలు విడుదల చేశారు మంత్రి అంబటి మున్సిపల్ చైర్పర్సన్ భర్త సాంశివరావు వైసీపీ కార్యకర్తల నుంచి తమ ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరుతూ తుర్కా గంగమ్మ వరలయ్య పట్టణ సీఐ శోభన్బాకు మంగళవారం ఫిర్యాదు చేశారు వారి వెంట జనసేన రాష్ట్ర కార్యదర్శి బోనబోయన్ శ్రీనివాస్ యాదవ్ జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు ఉన్నారు అవినీతి మంత్రి అంబటి తక్షణమే రాజీనామా చేయాలని జనసేన ఆధ్వర్యంలో బాధితులు మంగళవారం సత్యనపల్లిలో ర్యాలీ చేశారు ఆర్డీఓ కార్యాలయంలో వింతపత్రం అందజేశారు గతంలో ఎప్పుడు మంత్రి అంబటిని కలవలేదు న్యాయం చేయాలని ఆయన వద్దకు వెళ్ళాం మూడు రోజులు తిరిగితే కలిసే అవకాశం వచ్చింది రెండున్నర లక్షలు ఇవ్వాల్సిందని ఆయన అన్నారు అది ఇస్తేనే సాంశారావు వద్దకు వెళ్ళి చెక్కు తీసుకోమన్నారు నా కొడుకు చనిపోయినందుకు సానుభూతి కూడా చూపలేదు నాలుగు రోజులు ఊరుకున్నాం ఇచ్చిన వరకు తీసుకోండమ్మా లేకుండా బియ్యం కార్డు లేకుండా చేస్తామని మంత్రి పిఏ సలహా ఇచ్చారు సీఏ దగ్గరికి వెళ్తే అదే మాట చెప్పారు ఎందుకు పెద్ద పెద్దవాళ్ళతో గొడవ అన్నారు మాకు న్యాయం జరుగుతుందని పవన్ కళ్యాణ్ గెలిసాం ఉండటానికి ఇల్లు కూడా లేదు ప్రభుత్వం ఇచ్చి ఐదు లక్షలతో కూతురు పెళ్లి చేద్దాం అనుకున్నాం ఆ మొత్తం మాకు ఇవ్వాలని గంగమ్మ వేడుకుంది మంత్రి గురించి చెప్తారని ఆయన అంచెలు తాను బెదిరిస్తున్నారని వాపోయింది నీ కూతురు స్కూల్కి ఎలా వెళ్తుందో చూస్తాను బెదిరించారని కన్నీటి పర్యంతమైంది జనసేన నేతల వక్రభాష్యం అంటూ అంబటి రాంబాబు సమాధానం తనపై తాజా విమర్శలపై అంబటి మంగళవారం సత్యనపల్లిలో స్పందించారు సెప్టిక్ ట్యాంకులో చనిపోయిన ముగ్గురికి న్యాయం చేద్దామని ఆరోపించానని న్యాయం చేద్దామని ఆలోచించానని దీనికి జనసేన నేతలు వక్రభాష్యం చెప్తున్నానని ఆరోపించారు ఆగస్టు ఇరవై పల్లవ వీరబ్రహ్మం తొరకా అనిల్ అనే యువకులు వినాయక హోటల్లో డ్రైనేజ్ పొడికి తీసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందారని యజమాని కే కొండరావు కూడా వాళ్ళని కాపాడే క్రమంలో మృతి చెందారని ఆయన తెలిపారు ఆ సమయంలో వీరబ్రహ్మం అనిల్ కుటుంబాలకు చెరో రెండున్నర లక్షలు ఇప్పించాను ప్రభుత్వం నుంచి ఐదు లక్షలు రాగానే భవన యజమాని కుటుంబానికి ఇవ్వాలని అప్పుడే వారికి చెప్పానన్నారు దీని మీద చీ మీరు పాలకలంటూ అమ్మటి వ్యవహారంపై చంద్రబాబు ట్వీట్ కాకి డ్రెస్ సిగ్గుపడుతోంది అంటూ మరొక స్టేట్మెంట్ని కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు ఇకపోతే నీ అంతు చూస్తా అంటూ తహసీల్దార్కి వైసీపీ నేత బెదిరింపు భూ వివాద భూ వివాదాన్ని పావుగంటలో పరిష్కరించాలనుకు పోలీసులు ఫిర్యాదు అదుపులో నేత పీలేరులో మళ్లీ భూప్రకంపనలు పావుగంటలో నాకు న్యాయం చేయబోతు నేను అంత చూస్తా అంటూ వైసీపీ నేత ఒక తహసీల్దార్ని బెదిరించిన ఘటన పీలేరులో సంచలనం సృష్టించింది దీంతో తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సాధారణ నేతను పోలీసులు అదుపులో తీసుకున్నారు అన్నమయ్య జిల్లా కలికిరికి చెందిన వైసీపీ నేత సోమశేఖర్ రెడ్డి పీలేరు మండలం బోడుమల్లువారిపల్లె పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ నైన్ నైన్ జీరో నైన్ బార్ ఏలో సుమారు మూడు ఎకరాల డీకేటీ భూమిని ఐదేళ్ల క్రితం కొనుగోలు చేశారు మూడేళ్ల కిందట ఆ భూములు అనధికారిక లేఅవుట్ వేసి కొంతమందికి విక్రయించారు కొనుగోలు చేసిన వ్యక్తులు ఇటీవల ఇళ్లు నిర్మించుకోవడానికి పునాదులు తీసుకోక పట్టణానికి చెందిన కొంతమంది వైసీపీ యోజన విభాగ నేతలు తమకు అక్కడ ప్రభుత్వం జగనన్న కాలంలో ఇళ్లు మంజూరు చేసిందని పేర్కొంటూ ఆ పునాదులను ధ్వంసం చేశారు దీంతో వివాదం రాజుకుంది ఆ విషయం తెలుసుకున్న సోమశేఖరరెడ్డి తన వద్ద భూమిని కొనుగోలు చేసిన వ్యక్తులతో కలిసి అధికార పార్టీ ముఖ్య నేతల వద్ద పంచాయతీ పెట్టారు దీంతో వాళ్ళ సమస్యను తహసీల్దార్ వద్ద తేల్చుకోవాలని సూచించారు ఈ క్రమంలో సోమశేఖరరెడ్డి తహసీల్దార్ రవిని కలిసేందుకు మంగళవారం కార్యాలయం చేరుకున్నారు ఈ సమయంలో బిజీగా ఉన్న తహసీల్దార్ తర్వాత రమ్మని సూచించారు దీంతో ఒక్కసారిగా రెచ్చిపోయిన సోమశేఖర్ రెడ్డి తహీల్దార్ రవిని దూషించడంతో పాటు పదిహేను నిమిషాలు తన సమస్య పరిష్కరించకపోతే అంత చూస్తా అని బెదిరించారు దీంతో తహసీల్దార్ పీలేరు అర్బన్సీ మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు రంగంలోకి దిగిన పోలీసులు వెన్న సోమశేఖర్ రెడ్డిని అదుపులో తీసుకుని స్టేషన్కి తరలించారు విషయమై తహసీల్దార్ రవి మాట్లాడుతూ సర్వే నెంబర్ నైన్ నాట్ నైన్ బార్ ఏలో ఎలాంటి వ్యవహారాలు జరిగే వివాదం ఏంటో కూడా తనకి తెలియదని అన్నారు కాసేపు ఆగిరమ్మన్నందుకు రెడ్డి తాను దూషించారని తెలిపారు సర్వే నెంబర్స్ నైన్ నాట్ నైన్ బార్ ఏలో ఉన్న డీకేటి భూమి అని దానిలో జగనన్న కాలనీ ఇళ్ళు ఇచ్చారో లేదో రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకుంటా ఉన్నారు మరోవైపు తమకు ప్రభుత్వం మంజూరు చేసిన జగనన్న కాలనీ ఇళ్ల స్థలంలో ఇతరులు పునాదులు వేసుకున్నారని తమకు న్యాయం చేయాలని వైసీపీ విద్యార్థి విభాగం నేతలు తహసీల్దార్కి ఫిర్యాదు చేశారన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు పోతే సొంత పార్టీ నేతలే వేధిస్తున్నారు అంటూ వైసీపీ మహిళా సర్పంచ్ ఆవేదన స్పీకర్ ఇలాఖాలో ఘటన తమినే సీతారం నియోజకవర్గ ఆమదల్వాల్సులోని పొందూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ రేవీ లక్ష్మికి సొంత పార్టీ వైసీపీ నేత నుంచి వేధింపులు ఎదురవుతున్నాయి మంగళవారం పొందూరులో ఆ మీడియాతో మాట్లాడిన నేను దళిత దళిత మహిళను మహిళను సర్పంచ్గా గెలుపొందా స్థానిక వైసీపీ నాయకులు గొడ్ల మోహన్ జరజాపు వెంకట్రావు కొన్న సత్యబాబు నిత్యం వేధింపులకు పాల్పడుతున్నారు కులం పేరుతో దుర్భాషలాడుతున్నారు సోషల్ మీడియాలో నై వైవాహిక జీవితానికి మచ్చ తెచ్చేలా కామెంట్ పెడుతున్నారు నా ఛాంబర్ తాళాలను బలవంతంగా లాక్కున్నారు ఎస్పీకి ఫిర్యాదు చేసే త్వరలో ఎస్సీ కమిషన్కి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నా అని తెలిపారు పార్టీ అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్తానన్నారు కాగా పొందూరు మేజర్ పంచాయతీలో సర్పంచ్ వ్యతిరేక వర్గానికి స్పీకర్ తమినేని సేతన మద్దతు ఉందన్న ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలో సర్పంచ్ వివాదం తెర మీదకి రావడం గమనార్హం అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు విద్యార్థికి విలువైన కానుక పేరుతో సాక్షిలో ప్రధానంగా వార్త ప్రాజెక్ట్ అయింది బాపట్ట జిల్లా ఎడ్లవల్లెల్లో లాంఛనంగా ప్రారంభించబోతున్నారు ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మందికి ట్యాబ్లు పంపిణీ చేయబోతున్నారు ఆ తర్వాత మంత్రులు ఎమ్మెల్యేల చేతుల మీద మండలాల్లో పంపిణీ ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులతో పాటు టీచర్లకు కూడా అందజేత ప్రీలోడెడ్ బైజూస్ కంటెంట్తో ట్యాబ్లను సిద్ధం చేసిన పాఠశాల విద్యాశాఖ పదహారు వేల ఐదు వందలు విలువైన ట్యాబ్లతో పాటు పదిహేను వేల ఐదు వందలు విలువైన బైజూస్ కంటెంట్ ఉచితం ఇలా ఒక్కో విద్యార్థికి చేకూరే లబ్ధి విలువ ముప్పై రెండు వేలు ట్యాబ్ల కోసమే ఆరు వందల ఎనభై ఆరు కోట్లు వెచ్చిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం బైజ్యూస్ కంటెంట్ విలువ ఏడు వందల డెబ్బై ఐదు కోట్లు మొత్తంగా పద్నాలుగు వందల అరవై నాలుగు కోట్లతో పిల్లలకి లబ్ధి చేకూరుస్తున్నాం అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా ఎయిలెడ్ చేశారు అలాగే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని ఒక ఐటెం కోసం ఐటెం రాశారు ప్రజాయోధుడు అంటూ ప్రజల కోసం పదేళ్ల పాటు మడమ తెప్పని పోరాటం అంటూ అణచివేత వ్యక్తిత్వ హననానికి ఎదురొడ్డిన ధీరుడు క్లిష్ట పరిస్థితుల్లో వైఎస్ఆర్ బాటలో మొదలైన ప్రయాణం ప్రజాహితమే లక్ష్యంగా అలుపులేని పోరాటాలు చరిత్రలో కనివి నేరుగిన రీతిలో చారిత్రక విజయం సంక్షేమాభివృద్ధి పథకాలతో సీఎం జగన్ సుపరిపాలన అంటూ సంక్షేమ స్ఫూర్తిదాత హరితాంధ్ర రూపశిల్పి జలయజ్ఞంతో అపరభగీరతడిగా తెలుగు ప్రజల హృదయాలు సుస్థిరంగా నిలిచిపోయిన దివంగత వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగించాలని దృఢ సంకల్పంతో ముందడుగు వేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదేళ్ల పాటు తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదురొడ్డి సిపిని తిరుగులేని రాజకీయ శక్తిగా తీర్చిదిద్దారు ఎందరో ముఖ్యమంత్రులు ఉన్న వారి కుమారులు ఎవరు రాజకీయంగా బలమైన ముద్ర వేయలేకపోయారు దేశంలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే మరణించిన ప్రముఖులు వారసులు ఎవరు తీవ్రమైన అణచివేత వ్యక్తిత్వ హాన్ని ఎదుర్కోలేదు ఎదుర్కొంటూ లక్ష్యాన్ని సాధించిన దాఖలా లేవు సీఎం జగన్ ప్రజల్లో ఉంటూనే స్థిర సంకల్పంతో తన లక్ష్యాన్ని సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అఖండ విజయం సాధించి దివంగత వైఎస్సార్కి మించి మరో రెండు అడుగులు ముందుకు వేసి ప్రజలు ఇచ్చినటువంటి మాట నిల ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు పరిపాలన తండ్రి మించిన తనడిగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు అన్నటువంటి వార్తను ఇక్కడ మరొకటి ప్రధానంగా హైలైట్ చేశారు అట్లాగే ఉపాధిపై ఫోకస్ అంటూ జాతీయ అంతర్జాతీయ సంస్థల శిక్షణతో విద్యార్థులు నైపుణ్యాలకు పదులు మైక్రోసాఫ్ట్ సేల్స్ ఫోర్స్ ఫోర్స్ సహా ఫోర్ సేల్స్ ఫోర్స్ సహా పలు కంపెనీల ద్వారా ఉచిత శిక్షణ కరికులం సంస్కరణలతో ముప్పై శాతం నైపుణ్యాత కోర్సులు ఇరవై ఐదు మార్కెట్ ఓరియంటెడ్ అరవై ఏడు బ్యాచులర్ వొకేషనల్ డిగ్రీ ప్రోగ్రాములకు శ్రీకారం పది నెలలు ఇంటర్న్షిప్ రెండు నెలల కమ్యూనిటీ డెవలప్మెంట్ సర్వీస్ తప్పనిసరి యూనివర్సిటీలు కాలేజీల్లో ఐదు వందల యాభై మూడు ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇంక్యుబేషన్ స్టార్టప్ సెంటర్లు తొలిసారిగా క్వాలిటీ అష్యూరెన్స్ సిల్ సెల్ ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ బోర్డు ఫలితంగా రాష్ట్రంలో క్రమేణా పెరుగుతున్నటువంటి ప్లేస్మెంట్లు ప్యాకేజీలు అన్నటువంటి వార్తను మరొకటి హైలైట్ చేశారు పాడి పాడిరైతుకు వెన్నుదన్నుగా నిలుస్తుంటే నిందల హెరిటేజ్ వంది మాగదుల సహకారంతో సహకార సంఘాలు దెబ్బతీసిన బాబు హెరిటేజ్ వంది మాగదుల కోసం సహకార సంఘాలు దెబ్బతీసిన బాబు తెలంగాణ ప్రభుత్వం ఏపీలో మూడు లక్షల లీటర్ల శాఖరణ నిలిపేస్తే నోరు మీద పని బాబు టిడిపేయంలో ఎనిమిది డైరీల మూత యుహెచ్డీ పౌడర్ ప్లాంట్లు రెండు ఏఎంసీసీయులు నూట నలభై ఒకటి బిఎంసియులు మూత పాడి రైతులతో పాటు పై పాడి రైతులు బాబు చేసిన అన్యాయాలపై ఏనాడు రాయన రామోజీ ఇప్పుడు అమూలు చేస్తుంటే దాన్ని చెడగొడుతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు ఇకపోతే మరింత తేలిగ్గా రిజిస్ట్రేషన్ కొత్త సాఫ్ట్వేర్ రూపొందిస్తున్న స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ టెక్నాలజీ పార్ట్నర్గా క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ ఎంపిక ప్రస్తుతం పాత టెక్నాలజీ వినియోగం దాని స్థానంలో అత్యాధునిక టెక్నాలజీకి మార్పు గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్ సేవలకు అనుగుణంగా నూతన సాఫ్ట్వేర్ రూపకల్పన చేస్తున్నారన్నటువంటి వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు రాబోయేటువంటి రోజుల్లో దానికి సంబంధించి కీలకమైన అడుగులు వేస్తున్నాను లేకపోతే ప్యాకేజీ తీసుకునే సన్నాసి రాజకీయాలు చేయను అంటూ పవన్ కళ్యాణ్పై మంత్రి అంబటి ధ్వజం డబ్బు తీసుకున్నట్టు ఒక్క రైతు కుటుంబం చెప్పినా రాజీనామా చేస్తా సత్తెనపల్లిలో పంపులో బడి మరణించిన కూలీలకు న్యాయం చేసే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాగా పార్టీని చంద్రబాబు పాదాల దగ్గర పెట్టి ప్యాకేజీ తీసుకునే సన్నాసి రాజకీయాలు చేసే వ్యక్తిని కాదని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు మంగళవారం అక్కడ నిర్వహించిన విలేకల సమావేశంలో ఆయన మాట్లాడే రెండు నెల పద్దెనిమిది దూలిపాడాలో పవన్ చేసిన ఆరోపణలపై స్పందించారు రైతుల ఆత్మహత్యల పరిహారంలో నేను లంచాలు తీసుకున్నాను పవన్ ఆరోపించారు వాటిని నిరూపించమని సవాలు విసిరితే పారిపోయాడు ఆయన చెంచేగాడు మాత్రం ఎల్లో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు టీవీ ఫైవ్ ఏబిఎన్ మహాటీవీ ఈనాడు పేపర్ ఈటీవీ తప్పుడు కథనాలు ఇస్తున్నాయి ఇద్దరికి ముసుగులేసి వారికి వచ్చినటువంటి ఐదు లక్షల్లో నేను రెండు లక్షలు అడిగానట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఆత్మహత్య చేసుకున్న ఏ రైతు కుటుంబం దగ్గర నేను పైసా తీసుకున్నట్టు వారితో చెప్పేసి తృణపాయంగా పదవికి రాజీనామా చేస్తాను నాపై నిందలు వేసి శవాల మీద చిల్లర రాజకీయాలు చేసే చేస్తే కుదరదు అని హెచ్చరించారు సత్యనపల్లిలో న్యూ వినాయక హోటల్లో ఆగస్టు ఇరవై తేదీ జరిగినటువంటి ప్రమాదంలో ఇంటి యజమాని కొడు కుమారుడు కొండల కొండలరావు ఇద్దరు కూలీలు మరణించారు కూలీల కుటుంబ సభ్యులు పరిహారాన్ని కోరుతూ యజమాని మృతదేహాన్ని తీసుకెళ్లకుండా అడ్డుకున్నారు ఈ విషయం హైదరాబాద్లో నా దృష్టికి వచ్చింది కూలీల కుటుంబాలకు చెరువు ఐదు లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇప్పిస్తానని చెప్పాను ఇలాగ కొండరావు కుటుంబం నుంచి ఐదు లక్షలు ఇప్పిస్తామని సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చాక తిరిగి ఇప్పిద్దామని చెప్పాను సీఎం రిలీఫ్ ఫండ్ ఇంకా రాలే రానే లేదు అయినా ఆరోపణలు చేయడం దుర్మార్గం రైతుల ఆత్మహత్యల పరిహారంలో అసలు సంబంధమే లేని నీటి పంపు ఘటనకు ముడిపెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని తెలిపారు గతంలో కుంకల పవన్ వచ్చినప్పుడు ట్రైన్ యాక్సిడెంట్లో కాపు కులానికి చెందిన ఆయన అభిమాని అశోక్ చనిపోయారు ఆ కుటుంబాన్ని పవన్ పరామర్శిస్తారని ఆర్థికంగా ఆదుకుంటామని పిలవడంతో ఆ యువకుడు తల్లి ఆ యువకుడు తండ్రి దూలిపాలకు వచ్చారు పవన్ ఆయన పలకరించలేశారు కదా అంచనులు అక్కడి నుంచి గెంటేశారు పవన్ కు సంస్కారానికి ఇదే నేదర్శనం అని మంత్రి అంబటి రాంబాబు చెప్పారు అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు ఇకపోతే చెవిరెడ్డికి తెలుగు రాష్ట్రాల సీఎంల పరామర్శ సుబ్రహ్మణ్యం రెడ్డికి నివాళులర్పించి సినీ రాజకీయ ప్రముఖులు పితృ వినియోగానికి పితృ వినియోగానికి గురైనటువంటి ప్రభుత్వ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి కే చంద్రశేఖరరావు పరామర్శించారు అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు అయిపోతే గల్ఫ్ సర్వీసులకు డిమాండ్ ఫుల్ రాష్ట్ర ప్రభుత్వం చొరవతో అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి షార్జా విజయవాడ సర్వీస్ ప్రారంభం వంద శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్న విమానం నెలకి నాలుగు వేల మంది ప్రయాణికులు రాకపోకలు చేస్తున్నారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు పోతే మూడో విడత టిట్కో ఇళ్ల పంపిణీ వేగవంతం నేడు రామచంద్రపురం అమలాపురంలో రెండు వేల ఏడు వందల ఇరవై ఏళ్ళు పంపిణీ ఈ నెలలోనే శ్రీకాకుళం నంజాల అడవితక్కేళ్ళపాడు పొన్నూరులో కూడా సీఆర్డీఏ పరిధిలోని ఎనిమిది లేఅట్లోని ఈ నెలలోనే పంపిణీ ఇప్పటికే తొలి రెండు విడతల్లో నలభై వేల ఎనిమిది వందల నలభై ఇళ్ళు పంపిణీ జనవరి వరకు ఒక లక్ష ఇరవై వేల నూట ఇరవై ఏళ్ళు పంపిణీ చేయబోతున్నాం అన్నటువంటి వార్తని గతంలో చంద్రబాబు గారు స్టార్ట్ చేసి ఆగేన వాటిని చేస్తున్నామన్నటువంటి కోణాన్ని ఇక్కడ హైలైట్ చేశారు ఇది పత్రికలు వస్తున్న వార్తలు వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు